ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అడిగే హక్కు మాకు ఉంటుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలిచ్చిన పాత్ర అదే కాబట్టి మేము అది న్యాయం చేయాలి. వాళ్ళ గొంతే మేము ఇవ్వాలి ఈ రాష్ట్రంలో. ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో. మీరు ఒక్కరినో ఇద్దరినో కుక్కలను నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖాలు గుద్దుకోవచ్చు. అది చాలా చీలర చీప్ టాక్టిక్స్. అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు. ఇవి నడుస్తూనే ఉంటాయి, దీనికి పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యూమరేట్ చేయించాలి. మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి, మేము ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నాం. మా మంత్రులు, మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న వాళ్ళంతా మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా తీస్తాం లెక్కలు, పెడతాం, మిమ్మల్ని బజార్లకు ఈడిస్తాం, 100కు 100% మీ చేత కక్కిస్తాం. అది మీరు కట్టి తీరాలి, అది ప్రభుత్వ బాధ్యత. అనని మేము ఇచ్చినాం, మమ్మల్ని లెక్కసక్కలాడిన మీరు. ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం 25,000 రూపాయలు ప్రతి ఎకరానికి కట్టి ఇవ్వాలి. దానికోసం డెఫినెట్గా మిషన్ భగీరథ నీళ్ళ సప్లై కూడా వెంటనే పునరుద్ధరించాలి. కరెంటు కూడా ఏముందండి, నాకు అర్థం కాదు. పెద్ద మొగోళ్ళకి అసెంబ్లీలో ఉపన్యాసాలు చెప్తున్నారు, కరెంటు అప్పులు చేసింది, కరెంట్ కరెంటు అప్పులు చేస్తా. అది ఎవరి కోసం చేస్తుందండి కరెంటు అప్పులు? చెయ్యాలి, ఎందుకు చేయకూడదండి? నేను అడుగుతా ఉన్నా, రైతాంగం పంటలు ఏదో పెడతారా అని నేను చెప్పిన